నేటి యువత బుల్లెట్ బైక్లకు బాగా అలవాటు పడ్డారనే చెప్పుకోవచ్చు. గతంలో ఇంటికి ఒక సైకిల్ ఉండే స్థానంలో ప్రస్తుతం ఇంటికి ఒకటి కాదు రెండు బైకులు సైతం ఉండే రోజులు ఇవి. ఈ సందర్భంగా నంద్యాల టూ టోన్ సీఏ ఇస్మాయిల్ అన్నారు, ప్రజల్ని రణగున ధ్వనులతో ఇబ్బందులకు గురి చేస్తున్న బైక్ సైలెన్సర్స్ పై పోలీసులు కుపాదం మోపారు. బైకుల మీద బుల్లెట్ బండ్ల మీద రైరైమని దూసుకుపోతూ పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న బుల్లెట్ బైకులు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వారికి అవగాహన కలిగించారు, వాహనాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు అనే ప్రధాన లక్ష్యమని సీఐ ఇస్మాయిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సుధాకర్ రెడ్డి సురేష్ పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నంద్యాల పట్టణంలో ఈ సైలెన్సర్ లేని బుల్లెట్ సైలెన్స్ మార్చే బుల్లెట్లకు ఉండే కంపెనీ ప్రిస్క్రైబ్డ్ సైలెన్సర్ కాకుండా వేరే బుల్లెట్ సౌండ్ ఎక్కువ వచ్చే మోటార్ సైకిల్ ఎక్కువ ఉన్నాయి. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము రైడ్స్ చేస్తున్నాము. మా అబ్జర్వేషన్ ఏమంటే, బాగా చదువుకున్న వాళ్ళు, టెక్నికల్గా బాగా తెలిసిన వాళ్ళు, సౌండ్ పొల్యూషన్ వల్ల నష్టాల గురించి తెలిసిన వాళ్ళు ఈ ఇంకా ఈ విధంగా చేస్తున్నారు. సో మేము చేసే విజ్ఞప్తి ఏం చేస్తే, తప్పకుండా మీరు ఎందుకంటే బీపీ తర్వాత హార్ట్ పేషెంట్స్కి ఎస్పెషల్లీ నైట్ టైంలో ఈ సౌండ్ వల్ల మనకు బాగా ఇరిటేషన్ వస్తుంది. బుల్లెట్స్ ఈ సైలెన్సర్లు మార్చుకోకుండా కంపెనీ ఏదైతే చెప్పిందో ఆ సైలెన్సర్లనే వాడాలని చెప్పి మేము కోరుచున్నాము. కాలేజ్ పిల్లలు స్టూడెంట్స్ అంటే బాగా చదువుకున్న వాళ్ళు, టెక్నికల్గా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, పేరెంట్స్ కూడా దయచేసి మీ పిల్లలకి బుల్లెట్స్ ఈ సౌండ్ వచ్చేవి కాకుండా సైలెన్సర్ మార్చుకోకుండా కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లే వాడాలని చెప్పి మేము కోరుచున్నాము. లైసెన్స్ కూడా చాలా మంది పిల్లలకి లైసెన్స్ లేవు. కాలేజ్ పిల్లలు ఇద్దరు ముగ్గురు నలుగురు పోతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ మనం అంటే ఇంట్లో బయటకు వచ్చారంటే ఇద్దరు ముగ్గురు పోతున్నారు. కాబట్టి మీ పిల్లలను కూడా మీరు అబ్జర్వ్ చేస్తుందండి. తర్వాత లైసెన్స్ లేదు చాలా మందికి, యూత్ చాలా మంది లైసెన్స్ లేదు. ఒకవేళ ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే చాలా ప్రమాదం, కాబట్టి దయచేసి లైసెన్స్ తీసుకోవాలా. లైసెన్స్ ఇప్పుడు బాగా లిబరల్గా ఉంది. మీరు ఆర్టీఓ ఆఫీస్కు అప్రోచ్ అయ్యారంటే లిబరల్గా ఇస్తున్నారు, కాబట్టి దయచేసి అందరూ లైసెన్స్ తీసుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము.